ओम नम शिवाय श्रीमात्र नमः मित्रुलकी श्रीबलाशुलकी अलागे नेनु इंतगा आदरिस्तुन्न यूट्यूब प्रेक्षकुलंदरिकी कूडा पेरु पेरु धन्यवादालु मित्रुलारा मी अंदरिकी परादेवत एल्लवेळला मीतो उंडि मी मनोवांछ नेरवेर्चालनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु ई रोजु मनं शनिवारं नाडु मी इंट्लो दीनिनि वेलिगिंचंडि ముఖ్యంగా శత్రువుల నుండి మీకు విముక్తి లభిస్తుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే సమస్యల నుంచి బయటపడతారు. అలాగే దరిద్రత తొలగిపోయి ధన సంపద పెరుగుతుంది. చాలా చిన్న ఉపాయం, అద్భుతమైన శక్తి కలిగిన తాంత్రిక ఉపాయం ఇది. అదృష్టం వరించాలి. ఇంట్లో ఎటువంటి నెగటివ్ ఎనర్జీ, చెడు శక్తులు ఇలాంటివి ఉండకుండా బయటికి వెళ్ళిపోవాలి అంటే ఖచ్చితంగా ఈ ఉపాయం చేయండి. అలాగే మీరు మీ శరీరం మీద ఏదైనా నకారాత్మక శక్తి, నెగటివ్ ఎనర్జీ ఉంది అనే అనుమానం ఉన్నా ఈ ఉపాయాన్ని చేయండి. ఈ ఉపాయం మీకు ఏదైతే నెగటివ్ ఎనర్జీ ఉంటుందో దాన్ని తొలగిస్తుంది. అలాగే మీ ఇంటిలో లక్ష్మీదేవి స్థిరంగా ఉండడానికి మీకు మార్గాలు చూపిస్తుంది. ముఖ్యంగా ఎన్నో రోజుల నుండి మీ మనసులో ఉన్న కోరికలు, అంటే తీరని కోరికలు ఏదైతే ఉంటాయో అవి తీరే మార్గాలు తెలుస్తాయి. అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారు ఎవరైనా సరే వారి నుంచి మీకు రక్షణ కలుగుతుంది. అలాగే కుటుంబ సభ్యులకి ఒకరి తర్వాత ఒకరికి ఏదైనా అనారోగ్య సమస్య వెంటాడుతూ ఉన్నా, మీరు ఇబ్బంది పడుతూ ఉన్నా ఈ ఉపాయం చేసి చూడండి. ఎటువంటి అనారోగ్య సమస్య అయినా సరే దాని నుంచి బయటపడే మార్గాలు మీకు తెలుస్తాయి. అలాగే కష్టాలు, సమస్యలు ఇలా రకరకాలుగా మనం బాధపడుతూ ఉన్నా ఈ ఉపాయాన్ని చేయవచ్చు. ఈ ఉపాయాన్ని ఎవరు చేయకూడదు, ఏ విధంగా చేయకూడదు చెప్తాను. అది చాలా ఇంపార్టెంట్. అది ఇంట్లో నెలసరి ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న వ్యక్తులకు ఎవరికి ఉన్నా ఈ ఉపాయాన్ని చేయవద్దు. అలాగే మైలు ఉంది చేయమాకండి. అలాగే ఆడవారైనా మగవారైనా ఈ ఉపాయాన్ని చేయవచ్చు. నెలసరి ఉన్నవారే కాదు, నెలసరి ఇంట్లో ఉన్నా చేయవద్దు, ఇది గుర్తుంచుకోండి. ఈ ఉపాయాన్ని మీరు శనివారం ఉదయమైనా లేదా సాయంత్రమైనా చేయవచ్చు. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. ఒక నిమ్మకాయ కావాలి, పచ్చకర్పూరం కావాలి, తులసి మొక్క మొదట్ అంటే మన ఇంట్లో ఉన్న తులసి మొక్క మొదట్లో ఉన్న మట్టి కావాలి. ఒకవేళ మా దగ్గర ఏమీ లేవు అంటే చేయమాకండి. అలాగే ఈ ఉపాయాన్ని మీరు స్నానం చేసిన తర్వాత చేయండి. పూజా గదిలో ఉపాయాన్ని మొదలుపెట్టాలి. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి చెప్తాను, ఆ విధంగా ప్రయత్నించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి, అలాగే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీకు ఉన్న సమస్యకి మీరు ఏది చేయగలిగితే అది ప్రయత్నించేయండి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను. ఎవరికైతే నోటిఫికేషన్స్ రావడం లేదో వారు ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. ప్రతిరోజు ఇందులో పెట్టే వీడియో ఏదైతే ఉంటుందో, అంటే ఛానల్లో పెడుతున్న వీడియో ఏదైతే ఉంటుందో అది కూడా మీకు ఫేస్బుక్లో నోటిఫికేషన్లో వస్తుందన్నమాట. అంటే దాంట్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను. అలాగే మీరు వీడియోలో చెప్పిన పదార్థం మీకు అందుబాటులో లేకపోయినా మీరు పొరపాటున ప్రయత్నం చేయమాకండి. ఈ ఉపాయాన్ని మీరు పూజా గదిలో మొదలుపెట్టాలి. మీ పూజా గదిలో మీ ఇష్టదైవం ముందు నువ్వుల నూనెతో కానీ, కొబ్బరి నూనెతో కానీ, ఆవు నూనెతో కానీ దీపం వెలిగించండి. 2 బొత్తులు తెల్లటి బొత్తులు వేయండి, విడివిడిగా వేయండి. మామూలు మన ఇంట్లో వాడే దీపారాధన కుందులు వాడుకోవచ్చు. తర్వాత దీపం వెలిగించిన తర్వాత మీ ఇంట్లో తులసి మొక్క దగ్గరికి వెళ్ళి తులసి మొక్కకు నమస్కారం చేసుకొని మొక్కలో కొద్దిగా నీరు పోయండి. నీరు పోసి అక్కడ మీరు కొంచెం మట్టిని తెచ్చుకోండి, నేను చూపిస్తాను. కొద్దిగా మట్టి తెచ్చుకోండి. ఒక ప్లేట్లో వేసుకొని ఇలా తెచ్చుకోండి. మట్టి తెచ్చుకున్న తర్వాత మీరు ఆ మట్టిని ఏదైనా ఇలా ప్లేట్లో పెట్టుకోండి. పెట్టి మీరు దేవుడి ముందు పెట్టండి. తర్వాత ఒక నిమ్మకాయ తీసుకోండి. నిమ్మకాయ తీసుకొని మీరు కుడి చేతితో పట్టుకోండి. మీ మనసులో ఉన్న సమస్యలు, కోరికలు చెప్పుకొని చేతిలో ఉన్న నిమ్మకాయని ఈ మట్టిపైన పెట్టండి. ఇలా మట్టిపైన పెట్టండి అదే ప్లేట్లో. మట్టిపైన పెట్టిన తర్వాత కొంచెం పచ్చకర్పూరం తీసుకోండి, కొద్దిగా. ఇంత అవసరం లేదు, కొద్దిగా.
పచ్చకర్పూరం మాత్రమే వాడాలి. పచ్చకర్పూరం తీసుకొని నిమ్మకాయ మీద పెట్టండి, నిమ్మకాయ మీద పెట్టి వెలిగించండి. తర్వాత మీరు వెలిగించిన తర్వాత మీ ఇష్టదైవానికి కానీ లేదా మీ కులదైవానికి కానీ మనసులో ఒక రెండు నిమిషాల సేపు, ఒక రెండు నిమిషాలు తలుచుకోండి. ఇష్టదైవానికి కానీ కులదైవానికి కానీ నేను వెలిగించి చూపిస్తున్నా మీకు. నేను పచ్చకర్పూరం మాత్రమే వెలిగించాలి, మిగతాది ఏది వాడకూడదు, అది గుర్తుంచుకోండి. ముఖ్యంగా మీరు వెలిగించిన తర్వాత, వెలిగించిన తర్వాత రెండు నిమిషాల సేపు మీ ఇష్టదైవాన్ని కానీ కులదైవాన్ని కానీ తప్పకుండా తలుచుకోండి. తర్వాత మీరు చేయవలసిన పని ఏంటంటే ఈ ప్లేట్ని అక్కడే వదిలేయాలి. అంటే మీరు ఎక్కడైతే పూజ చేశారో అదే ప్రదేశం ఉంచండి. మీరు వరుసగా ఇదే నిమ్మకాయ మీద ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత మీరు ఈ నిమ్మకాయ మీద కర్పూరం పెట్టి వెలిగిస్తూ ఉండాలి. ఒక వారం రోజులు అంటే మళ్ళీ వచ్చే శనివారం వరకు మీరు అలా వెలిగిస్తూ ఉండాలి. నెక్స్ట్ శనివారం అంటే కరెక్ట్గా వారం రోజులు అయిపోయిన తర్వాత మీరు ఈ నిమ్మకాయని ఏదైనా భారీ నీళ్ళలో వేసేయండి. అలాగే మట్టిని తీసుకువెళ్ళి ఏదైనా చెట్టు మొదల్లో వేయండి. అంటే తులసి మొక్క మొదల్లో వేయవచ్చు అని అడుగుతుంటారు, తులసి మొక్క మొదల్లో వేయవద్దు. అదే నిమ్మకాయని రెగ్యులర్గా వారం రోజులు వాడాలి, అదే ప్లేట్ని వాడాలి. అందులో ఉన్న మట్టి వారం అయిపోయిన తర్వాత అంటే మళ్ళీ శనివారం నాడు వారం అయిపోయిన తర్వాత మీరు ఆ నిమ్మకాయని, ఆ మట్టిని, నిమ్మకాయని ఎవరు దొక్కని ప్రదేశంలో కానీ పారే నీళ్ళలో కానీ వదిలేయాలి. మట్టిని ఏదైనా చెట్టు మొదల్లో పూల మొక్కల్లో వేసేయచ్చు. మీరు ఇలా చేయటం వల్ల, ఇది ఒక వారం చేయటం వల్ల మీ ఇంటిలో మీరు మొదలుపెట్టిన దగ్గర నుంచి మార్పు కనిపిస్తుంది. మీ ఇంటిలో ఏదైనా నకారాత్మక శక్తి ఉంటే తొలగిపోతుంది. ఇది చాలా శక్తివంతమైన ఉపాయం. ఈ ఉపాయం చేస్తే మీకు వారం రోజుల్లోనే మార్పు కనిపిస్తుంది. ఎటువంటి చెడు శక్తులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాయి, పారిపోతుంది ఒక రకంగా చెప్పాలంటే. అలాగే మీలో ఉన్న నకారాత్మక శక్తి కూడా తొలగిపోతుంది. కర్పూరం కొద్దిగా వెలిగించినా చాలు, ఒకే నిమ్మకాయ మీద వెలిగించాలి, అలాగే ఉంచాలి, వెలిగించాలి. మీరు నిత్యం పూజ చేసుకుంటూ ఉంటారు, పువ్వులు పెడుతూ ఉంటారు, అవి తీసుకోండి. ఈ నిమ్మకాయని, ప్లేట్ని అలాగే పక్కన పెట్టుకోండి, అక్కడే వెలిగించాలి. ముఖ్యంగా మీరు మధ్యలో ఒకవేళ గురువుగారు నేను చేస్తూ ఉన్నాను నెలసరి వచ్చింది, మరి పరిస్థితికి మా ఇంట్లో ఎవరో ఒకరికి నెలసరి వచ్చింది, అప్పుడు చేయవచ్చా? ఇబ్బంది లేదు, చేయవచ్చు. నెలసరి రాకముందు అంటే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు నెలసరి కుటుంబంలో ఎవరికి ఉన్నా చేయకూడదు. అందరికీ లేదు, మీరు ఉపాయం మొదలుపెట్టారు తర్వాత సడన్గా ఎవరికి నెలసరి వచ్చింది, ఈ ఉపాయాన్ని ఆపవలసిన అవసరం లేదు. చాలా అద్భుతంగా పనిచేస్తుంది, ప్రయత్నపూర్వకంగా చేయండి, ఫలితాన్ని పొందండి. అవకాశం ఉంటేనే చేయండి, అవకాశం లేకపోతే చేయవద్దు. ఎందుకంటే కొంచెం స్ట్రిక్ట్గా చేస్తే త్వరగా ఫలితం ఉంటుంది. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.